బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అన్నారు. బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అని చెప్పి నాకు 4 సంవత్సరాల క్రితం మైక్రో సర్జరీ చేశారు మేడం, అంటే ట్యూబ్స్ రిపేర్ చేశారు, కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి చాలామంది కపుల్స్ ఎప్పుడు ఎవ్రీ మంత్ ఒక 4-5 పేషెంట్లు అంటూనే ఉంటారనమాట. అంటే అసలు ఏంటి, ఎందుకని ఇలా అడుగుతారు, మైక్రో సర్జరీ అంటే ఏంటి? అంటే ఆ ట్యూబ్స్ అనేవి చాలా మైక్రో, చాలా సన్నగా ఉంటాయి అనమాట. అంటే ఎట్లా మన వానపాము పిల్లలు అంత ఉంటాయి సన్నగా, ఆ సన్ననైనవి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి పాడైపోయినా కానీ, లేదంటే హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్, లేకపోతే హెమటోసాల్పింగ్స్, అలాగా ఆ యొక్క ట్యూబ్స్ లోపల బ్లడ్ కానీ, నీరు కానీ, పసు కానీ, చీము కానీ అలా గూడు కట్టుకుపోతే వాటిని ఇట్లా హైడ్రో, పయో అండ్ హెమటోసాల్పింగ్స్ అంటామన్నమాట. సో ఇలాంటి కేసెస్లో ఒక్కొక్కసారి మైక్రో సర్జరీ చేద్దాము, మీ ట్యూబ్స్ చివర్లు పాడైనవి, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ సరిగా లేవు, అవి బాగా పూర్తిగా క్లబ్ అయిపోయినాయి, వాటిని మనం విడదీద్దాము, విడదీసిన తర్వాత పిల్లలు పుడతాయని చెప్తారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అట్లా చేసిన ఏ ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకు అంటే, అంటే సరే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకా రారు కదా మన దగ్గరికి ట్రీట్మెంట్కి. మన ట్రీట్మెంట్కి వచ్చిన కపుల్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. మైక్రో సర్జరీ కూడా చేయించుకుంటారు, చేయించుకున్నా కూడా మరలా అది ప్రెగ్నెన్సీ రాదు. ఎందువల్ల రాదు అంటే, సన్నగా, అతి సన్నగా ఉండే ట్యూబ్స్కి మనకి ఏముంది, పెద్ద కాళ్ళు చేతులు ఒకవేళ ఇరిగినాయి అనుకోండి ఎవరికైనా, ఆ కాళ్ళు చేతులు ఇరిగితేనే దానికి రకరకాల సర్జరీలు ఉంటాయి. ప్లాస్టరో ప్యారిస్తో కట్టేస్తారు, కొంతమందికి ఏమో ఆపరేషన్ చేసి ప్లేట్ వేస్తారు, ప్లేట్ వేసి ఆపరేషన్ చేస్తారు, నెయిల్స్ వేసి ఆపరేషన్ చేస్తారు, ఇట్లా రకరకాల సర్జరీస్ చేస్తారు. ఎంత సర్జరీస్ చేసినా కూడా వాటిలో మాల్ యూనియన్ నాన్ యూనియన్ అంటే పూర్తిగా అతుక్కోవడం కరెక్ట్గా లేకపోవడం కానీ, లేదంటే అట్లా అతుక్కోపోవడం కానీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లా జరిగినప్పుడు ఒక్కోసారి ఏంటి, ఆటోమేటిక్గానే అతుక్కుపోతాయి, అట్లా ఏం చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా అతుక్కుపోతే వంకర వంకరగా ఉంటుంది. ఏ సర్జరీ చేసినా కొంచెం వంకర అనేది సర్వసామాన్యంగా ఉంటుంది. ఏది పెద్ద పెద్ద స్ట్రక్చర్స్కి, చేతులకి, కాళ్ళకి, అలాంటి వాటికి. అలాంటిది ఫెలోపియన్ ట్యూబ్స్ సన్నగా, వానపాము పిల్లలు అంత సన్నగా ఉన్నట్లకి ఒకసారి పాడైపోయినాయి, ఆపరేషన్ చేసి సరిచేస్తే అవి సరవుతాయా? లోపల ఉన్న మైక్రో స్ట్రక్చర్స్, ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది లోపల, ఆ ట్యూబ్ లోపల ఓపెనింగ్ ఉంటుంది, ఆ ఓపెనింగ్ లోపల సన్న ద్వారంలోనే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అయిన ఎగ్, ఓవమ్ అంటాం కదా, ఎగ్, ఆడవాళ్ళది, మగవాళ్ళ యొక్క స్పెర్మటోజోవా, రెండు కూడా మన కంటికి కనిపించవు, మైక్రోస్కోపిక్. ఆ రెండు స్ట్రక్చర్స్ మీట్ అయ్యేది ఆ ట్యూబ్ లోపలే, అంత సన్నగా ఉంటుంది. ఆ సన్నగా ఉన్న ట్యూబ్లో మైక్రో స్ట్రక్చర్స్ మాత్రమే మీట్ అవ్వగలవు, కలవగలవు. సో అలా అయిన అంత సన్నగా ఉండే ట్యూబ్స్ లోపల సిలియా ఫ్లాజెల్లా అంటే, ఇప్పుడు మన ముక్కు చూడండి, ముక్కు లోపల కొన్ని వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు ఏం చేస్తాయి, వాటి పని ఏంటి, ఏదైనా డస్ట్ మెటీరియల్ మనం తీసుకున్న ఊపిరిలో డస్ట్ కనుక ఉంటే వాటిని అక్కడే పట్టేసి చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా, పొక్కుల్లాగా తయారు చేస్తాయి. అట్ల వల్ల ఏమవుతుంది, లంగ్స్ లోపలికి డస్ట్ కానీ ఏ మెటీరియల్, పిచ్చి మెటీరియల్ ఏది వెళ్ళదు. సో దట్ ఈస్ ద ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. అట్లానే సిలియా ఫ్లాజెల్లా అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్లో అలాంటివే ఒక ఫ్లూయిడ్ సెక్రీట్ చేస్తూ ఉంటాయి. ఆ ట్యూబ్స్ లోపల ఆ యొక్క ఉన్న ఆ ఫ్లూయిడ్ మాత్రమే ఆ యొక్క ఎంబ్రియో ఫార్మేషన్కి, ఆ ఎంబ్రియో ఇటు ఇటు ట్రాన్స్ఫర్కి, ఎగ్ స్పెర్మ్ ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుతుంది. ఆ ఫ్లూయిడ్ కరెంట్స్ కనుక పాడైతే, ఇన్ఫెక్షన్స్ లోపల కనుక సిలియా, మైక్రో ఫ్లాజెల్లా, మైక్రో సిలియాని కనుక ఎఫెక్ట్ చేస్తే లోపల ఫర్టిలైజేషన్ జరగదు. ఇదే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కారణం. చాలామంది డాక్టర్స్, గైనకాలజిస్ట్ కానీ ఎవరైనా సరే, అంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కాకుండా మామూలుగా చేసే డాక్టర్స్ ఎవరైనా కూడా, అన్నీ బాగున్నాయమ్మా, నీ ఏజ్ కూడా బాగుంది, చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు సరే 30 ఏళ్ళు పర్వాలేదు, ఇప్పుడు 30 ఏళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అందరూ, అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అని, అంటే పేషెంట్ని బట్టి సర్ది చెప్తూ ఉంటారు. కానీ అసలు రీజను భార్యకు అన్నీ బాగున్నా, భర్తకు అన్నీ బాగున్నా, అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేది రీజన్ మాత్రం డెఫినెట్గా ఆ లోపలున్న మైక్రో స్ట్రక్చర్స్ పాడయ్యి మనకు తెలియదు. అసలు పాడైన దానికి అసలు మనం ఏ టెస్ట్ చెయ్యి, అన్ని టెస్టులు బాగున్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లా. ఏంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ? అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటి, అసలు ఫర్టిలైజేషన్ సరిగ్గా అవ్వకపోవడం. సో దానివల్ల మైక్రోస్కోపిక్ సర్జరీస్, ఎన్ని మైక్రో సర్జరీస్ చేసినా కానీ, ఏ విధంగా చేసినా కానీ లోపల సిలియా ఫ్లాజెల్లా పాడైపోతే లోపల ఫర్టిలైజేషన్ మెకానిజం యాబ్సెంట్ అవుతుంది.
ఎంత చేసినా కానీ ఫింబ్రియల్ లెన్స్, ఒక క్లబ్ అయిపోయింది ఫింబ్రియల్ లెన్స్ బాగైనాయి అని చెప్తారు. డెఫినెట్గా బాగవడం అనేది ఎక్కడో ఒక 5%, 95% బాగవ్వవు. కాబట్టి మీ వయసు ముదిరిపోక మునిపే, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా ఎక్కువ అవ్వక మునిపే, మీకున్న ఏమిహెచ్ లెవెల్స్ హార్మోన్స్ అన్నీ కూడా ముట్లు ఎండిపోయే స్టేజ్కి రాక మునిపే, మీ ఫ్యామిలీస్లో టెన్షన్గా ఉండి గల్లంత అవ్వక మునిపే, విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక మునిపే, సైకలాజికల్గా సైకోసోషల్ స్ట్రెస్ అలాంటిది ఫేస్ చేయక మునిపే, మనీ అంతా అవగొట్టుకున్నాం మేము ఇంకా మాకు ఓపిక లేదని చేతులు ఎత్తేయక మునిపే, దయచేసి మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకుని చేయించుకుని పిల్లల్ని కనండి.